ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మర్డర్ ను పోలీసులు ఛేదించారు. విస్సన్నపేట టీచర్స్ కాలనీలో జరిగిన శాలిని హత్య కేసులో ముద్దాయి అయిన శ్రీనివాసరావును పోలీసులు విచారించగా అనుకోకుండా కొట్టిన దెబ్బతో శాలిని మృతి చెందగా, ముద్దాయి శ్రీనివాసరావు ఏమీ తోచని స్థితిలో మర్డర్ ను ఆత్మహత్యగా మలిచి చున్నీతో ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించారని తిరువూరు సీఐ అబ్దుల్ నబీ మీడియాకు వెల్లడించారు. శాలిని తల్లి ఇచ్చిన కేసుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని మీడియాకు సీఐ అబ్దుల్ నబీ మరియు విసన్నపేట ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలియజేశారు. చనిపోయిన ఆవిడ మదర్ ఎవరైతే ఉన్నా సుజాత అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు కింద 498 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎవరైతే భర్త శ్రీనివాసరావు ఉన్నాడో అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతన్ని నేరం అంగీకరించడం జరిగింది. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతనికి జుడిషియల్ రిమాండ్ చేయడం జరిగింది. సరే, అతనికి మనస్పతులు ఉన్నాయి, మనస్పతులు లేకపోతే